ఒకరికి అమర్ నచ్చొచ్చు, ఒకరికి కీర్తి నచ్చొచ్చు, ఒకరికి తేజు నచ్చొచ్చు, ఒకరికి శోభ నచ్చొచ్చు, ఒకరికి ప్రియాంక నచ్చొచ్చు. నాకు గౌతమ్ తన నాకు ఫస్ట్ నుంచి నాకు తెలియదు. నాకు తను చాలా ఇన్నోసెంట్ గా ఎవరు అంటే ఏం హెల్తర్ ఏం చెప్తారు సపోర్ట్ లేకుండా ఆర్డర్ అని ఒకే ఒక రీజన్ కి ఎక్కడో ఒక చోట కొంచెం నా నన్ను తనతో తనను చూస్తున్నట్టు అనిపించింది. దట్స్ ద రీజన్ ఐ వెంట్. వాళ్ళెవరో ఏదో ఇస్తారు అవన్నీ వద్దండి, నాకు నాకు నచ్చిందే చేస్తా. అండ్ ఇంకొకటి, నా లైఫ్ నేను ఏదైనా చేస్తా. మీరెవరండి నెగటివ్ గా మాట్లాడడానికి? ఓకే, నేను ఏదో ఇంటర్వ్యూ ఇచ్చా, ఓకే దాంట్లో చాలా బ్యాడ్ గా నేను మాట్లాడి ఒకరి గురించి క్యారెక్టర్ గురించి బ్యాడ్ గా మాట్లాడితే మీరు కింద నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అట్లా మెసేజ్ చేయొచ్చు. బట్ నేను ఎవరి గురించి నెగటివ్ గా మాట్లాడే, బికాస్ దే ఆర్ మై ఫ్రెండ్స్. మీకు దండం పెడతాను, మీ ఇంట్లో కూడా ఆలపిల్ల ఉన్నారు. ఫ్యాన్స్ అన్న ఒక బ్యాడ్స్ తో ఇంకొకరిని ఇంకొక ఆడపిల్లని హర్ట్ చెయ్యకండి, బికాస్ యూ పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు హర్ట్ ఎనీవన్. మీ ఇంట్లో కూడా ఆడపిల్ల ఉన్నారు, మీ అమ్మ కూడా ఒక ఆడపిల్లనే. అమ్మ పొట్ట నుంచే మీరు పుట్టారు, మీరు ఏదో ఓడి వాడారు కదా, అక్కడి నుంచే బయటకు వచ్చారు, ప్రపంచం చూశారు. అంటే నాకే మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే మీరు ఇంకా ఎంత గలీజ్ గా మీ మైండ్ ఎంత ఆలోచిస్తుంది. అభిమానంతో మీరు ఒకరికి సపోర్ట్ చేయండి. తప్పుంటే డెఫినెట్లీ మీ అందరికి నేను కాల్ముక్కుతా, తప్పు లేదంటే నేను అసలు ఊరుకోను. అండ్ క్లియర్ కట్ గా చేస్తున్నాను, బయట ఎవరు నాకు హెల్ప్ చేశారో, నేను బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు ఎవరు నాకు హెల్ప్ చేయలేదో, ఎవరు నాకు సపోర్ట్ చేశారో, ఎవరు సపోర్ట్ చేయలేదు అనేది నాకు మాత్రమే తెలుసు. కొన్ని కొన్ని చెప్పుకోవడానికి అవదు, దాన్ని కూడా నెగటివ్ గా పోర్ట్రే చేయకండి. మీరు ఫ్యాన్స్ గా ఉన్నారా అలాగేనే ఉండండి. ఫ్యాన్స్ ఏమంటారు, మీరుంటేనే మేము. అట్ ద సేమ్ టైం ఎవరికి బ్యాట్ చేయడానికి అధికారం లేదు మీకు. మీరు సపోర్ట్ చేయండి, నేను నచ్చితే మీరు సపోర్ట్ చేయండి, నేను నచ్చకపోతే వదిలేయండి, వదిలేయండి. ఏదైనా అంతే, ఎవరికైనా మీకు మంచిగా చెయ్యాలనుకుంటే మంచిగా చెయ్యండి, లేకపోతే ఏం చెయ్యకండి, సైలెంట్ గా ఉండిపోండి. అదే మీరు చేసింది పెద్ద హెల్ప్. మీరు సోషల్ మీడియా చాలా మంది కింద మెసేజ్ చూస్తున్నాను, అది చాలా మంది చూస్తారండి, నేను చాలా హర్ట్ అయిపోయా. చాలా హర్ట్ అయిపోయాను, ఎందుకు మీకు మా లైఫ్ లోనే వచ్చి ఆడుకోవాలనిపిస్తుందా? ఎవరికి మాట్లాడడానికి రైట్స్ లేవు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించండి, అమ్మాయికి గౌరవించండి. అండ్ వెరీ క్లియర్, నేను అందరికీ సపోర్ట్ చేస్తున్నా, డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా, బికాస్ నలుగురు నా ఫ్రెండ్స్ అక్కడ లోపల ఉన్నారు కాబట్టి, ఒకరికి చేస్తే ఇంకొకరు, ఇంకొకరు చేస్తే ఇంకొకరు అన్న కాబట్టి నేను అందరికీ ఈక్వల్ గా సపోర్ట్ చేస్తున్నాను. అండ్ వెరీ క్లియర్, ఎవరు సోలోగా ఆడుతారో, ఎవరు నిజాయితీగా ఉంటారో వాళ్ళకేనే సపోర్ట్ చేయడం. దిస్ ఈజ్ క్లియర్, వాళ్ళకేనే సపోర్ట్ చేయడం. మీరు ఫస్ట్ ఏదైనా మాట్లాడిన ముందు నాకు లోపల ఉన్నప్పుడు ఎవరు ఏం చేశారో, చేశారా లేదా అన్నది కన్ఫర్మ్ చేసుకునే చేయండి ప్లీజ్. మీకు దండం పెడతాను, నా ఫుడ్ నేను తింటున్నానయ్యా, ఎవరి దగ్గర హెల్ప్ అడగట్లే, నేను తిని ఒక నలుగురికి ఇస్తున్నాను, నువ్వు అవుతే హెల్ప్ చెయ్యి, లేకపోతే పో. ఫ్యాన్స్ ఉన్న పేరుతో ఇంత హర్ట్ చేయకండి ఎవరిని, ఇది చాలా సీవియర్ ప్రాబ్లం అవుతుంది. మీరు ఎవరు ఏ ఐడి నుంచి మెసేజ్ మీరు పెడుతున్నారో అవన్నీ నేను ట్రాక్ చేసి మీరు ఎక్కడున్నారో అక్కడ వచ్చి రోడ్ల నుంచి కొడతాను, మీ అమ్మతోనే కొట్టిస్తాను మీకు. ఒక్క మీ అమ్మ దగ్గర వెళ్లి ఆరోజు మీకు చెల్లి ఉంటే వెళ్లి నేను ఇంకొక ఇలా నేను ఒక అమ్మాయికి కీర్తికి, కీర్తి కాకపోయినా ఒక ఒక అమ్మాయికి నేను ఇలా మెసేజ్ పెట్టాను, ఓకేనా అమ్మా నేను పెద్ద సాధించానని అడగండి.
మీ అమ్మ సైడ్ నుంచి ఏం రిటర్న్ వస్తుందో రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూద్దాం. బీ కేర్ఫుల్. నువ్వేవైనా దొరికితే ఉండు కదా, నీకు అసలు మామూలుగా ఉండదు. చెప్పాను కదా మీ అమ్మతోనే రోడ్లోనే కొట్టిస్తా నేను. ఫస్ట్ గౌరవించండి. వెరీ క్లియర్. నేను అందరికీ సపోర్ట్ చేస్తున్నా, మంచిగా ఉన్న వాళ్ళకి చేస్తా. ఇది నా పర్సనల్ ఒపీనియన్. నా ఒపీనియన్కి వచ్చి మీరు వచ్చి ఇక్కడ మాట్లాడడానికి అధికారం లేదు. నేను సపోర్ట్ చేయలేదా? సపోర్ట్ చెయ్యండి అని మెసేజ్ పెట్టండి. ఎందుకు చెయ్యట్లేదని మెసేజ్ పెట్టండి. పర్వాలేదు, బ్యాడ్ బ్యాడ్ గా మెసేజ్ పెట్టడము, సింగులర్ గా ఎట్లా కావాలో అట్లా మీ లోకల్ లాంగ్వేజ్ తిట్టడము, అది ఏంట్రా బాయ్? మీరు మీ ఇంట్లో ఎవరు ఆడపిల్ల ఉండరా? మీరు ఏం కామెంట్ పెడుతున్నారో అది మీరు ఎవరు ఫ్యాన్స్ అనుకుంటున్నారో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఇట్లాంటి ఫ్యాన్స్ ఉండడానికింత ఉండకపోవడమే బెటర్ అనుకుంటారు. ప్లీజ్ ఆ రిగ్రెట్ చేసుకోకండి. మీరు ఇది అందరికీ కాదు. ఎవరెవరు బ్యాడ్ గా కమెంట్ చేసి బ్యాడ్ గా నాకు పర్సనల్ గా ఇమెయిల్ కి రిక్వెస్ట్ మెసేజెస్ కొన్ని చిల్ల చిల్లరగా మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకి మాత్రమే థ్యాంక్ యూ సో మచ్.